ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పుస్తకం వచ్చి ఉంటే దానికి అంటే అనివార్య కారణాలు ఉండొచ్చు, అయినా కూడా అనకుండా ఉండలేకపోతున్నాను అనమాట. అప్పుడు వచ్చి ఉంటే బహుశా ఆయన వెయిట్ చేసినందుకు ఫలితం దక్కిండేది అని చెప్పి అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఒక అనువాదం గురించి కొన్ని విషయాలు. అయోధ్య రెడ్డి గారు అనువాదం చాలా బాగా చేశారు నిజానికంటే. అలా పట్టుకుంటే మనం కింద పట్టకుండా చదివేస్తాం. ఆ ఈజ్ తర్వాత అంటే నేటివిటీ ఇదంతా కూడా చాలా బాగుంది. అయితే ఒక్క విషయం చెప్పాలని, అంటే అయోధ్య రెడ్డి గారికనే కాదు జనరల్గా అనువాదం చేసే వాళ్ళందరికీ కూడా, అంటే నాతో సహా నేను చెప్పుకుంటున్నాను, ఇది అనువాదాలు చేసేటప్పుడు ఒక నేటివిటీ కోసం అనేది ఒకటి మనం ట్రై చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ లోకల్గా ఉండేటటువంటి ఎక్స్ప్రెషన్స్, సామెతలు వీటిల్లో దాని అవి చాలా దగ్గరగా ఉన్నప్పుడు అవి వాడే ప్రయత్నం చేస్తాం. అలా చేసేటప్పుడు ముఖ్యంగా ప్రగతిశీల రచనలు మనం అనువాదం చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, మతం, కులం, దాని జెండర్కి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్స్, తప్పుడు ఎక్స్ప్రెషన్స్ రాకుండా చూసుకోవడం అనేది. ఎందుకంటే నేటివిటీ అనగానే హిందూ మత ఎక్స్ప్రెషన్స్ వస్తుంటాయి, అందులో కూడా చాలా బ్రాహ్మణికల్ ఎక్స్ప్రెషన్స్ వస్తుంటాయి. ఉదాహరణకి అవి చాలా, అవి మనం ఎవరైనా గుర్తింపు చేసే వరకు కూడా అసలు దీనిలో ఈ అర్థం ఉందా అని మనం అనుకోము. కాబట్టి దాన్ని నేను తప్పుగా అని కాదు, మనం కాన్షియస్గా ఉండాలో చెప్తున్నాను. ఉదాహరణకి అతను కొత్త పనికి శ్రీకారం చుట్టాడు, ఇది అయోధ్య రెడ్డి గారికి అది కాదు, మామూలుగా చెప్తున్నాను నేను. అలాగే చదువు సంధ్యలు, తర్వాత ఓం ప్రథమంగా, ఇవన్నీ నేను ఎప్పుడు చూసి చాలా హతాశ అయిపోయానంటే రష్యన్ లిటరేచర్ అనువాదాల్లో ఇలాంటివి అయితే కొల్లలుగా కనిపించాయన్నమాట. సరే అప్పటికీ అంటే ముఖ్యంగా కమ్యూనిస్టులు అనువాదం చేశారు కాబట్టి కూడా కొంచెం ఎక్కువ బాధపడ్డాను. అయితే దాంట్లో ఒక చోట నాకు అనిపించింది ఏంటంటే మరీ చాలా గ్లేరింగ్గా అనిపించింది. ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెషన్స్లో ఉండొచ్చు కదా, ఓ మై గాడ్ అని. అంటే ఆ పాత్ర మతాన్ని నమ్మే పాత్ర అయితే దాన్ని అనువదించడంలో అంటే ఓర్ దేవుడానో, అయ్యో దేవుడానో, అయ్యో భగవంతుడావో ఇలాంటి ఏదైనా చేయొచ్చు. అయ్యో రామ అని చేశారు. అంటే జస్ట్ ఊహించండి, ఒక అంటే ఒక ఇల్లీచ్ అనే పేరున్న, అంటే ఒక రష్యాలో జరుగుతుంటుంది కదా, ఇల్లీచ్ అయ్యో రామ అనుకున్నాడు అంటే ఎలా ఉంది వినడానికి అసలు, అంటే ఎందుకు తట్టలేదా వాళ్ళకి అనిపించింది అనమాట. అలాంటి చాలా ఉండి నేను అసలు దాని మీద ఒక వ్యాసం రాద్దామా అని కూడా అనుకొని విరమించుకున్నాను. అయితే ఈ విషయాల్లో మనం చాలా కాన్షియస్గా ఉండాలి అనిపించింది. అలాగే తిట్లు కూడా, తిట్లు నవలలో ఉంటే మనం ఏం చేయలేం, మనం చేయాల్సి వస్తుంది. అట్లా వచ్చినప్పుడు ఆ తిట్లలో కులానికి సంబంధించిన ఉంటే అవి మన దేశం తిట్లే అవుతాయి. వాళ్ళు అక్కడేవో తిట్లు తిట్టింటారు, దానికి దగ్గరగా ఉన్నాయి కదా అని మనం వాడేయకూడదు. అంటే ఉదాహరణకి ఈ పుస్తకంలో రెండు చోట్ల, ఒక చోట ఏంటంటే చండాలంగా, చాలా చండాలంగా అని చెప్పొచ్చు అన్నమాట. ఇది మనం వాడొద్దు, వదిలేసేయాలి. చండాలం అనేది కూడా ఒక కులము, కులానికి ఇంచపరిచే తిట్లే మనకు ఉన్నాయి కాబట్టి వాటిని వాడేటప్పుడు ఇంకేదన్నా కూడా వాడండి కానీ ఇవద్దు అని చెప్పాలనుకున్నా. అలాగే అదే చదువు సంజలు అనేది కూడా ఇందులో కూడా దొరికింది. అదర్వైజ్ అంటే నేను నా స్పిరిట్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అయోధ్య రెడ్డి గారు, ఇది వేరే ఉద్దేశం ఏం లేదు. ఈ చెప్పడం ఎందుకంటే మళ్ళీ చాలామంది అనువాదాలు చేస్తున్నాం కాబట్టి, అంటే నేను కూడా కొంచెం చిన్నగా ఉన్నప్పుడు చేసినప్పుడు నా దాంట్లో కూడా ఏమైనా దొరికి ఉంటే దొరికి ఉండొచ్చు కూడా,
అలాంటి వాటిని ఏదైనా సరే మనం కడిగేసుకోవడం ఒకటి హాయిగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా అందరికీ ఈ ఈ విషయాన్ని పంచుకోవాలి అని ఎవరిని ఎత్తి చూపాలనే ఉద్దేశంతో కాదు, కానీ మనం వదులుకోవాలి, తప్పకుండా వదులుకోవాలి. ఎందుకంటే హిందూయిజ్ అవుతున్న స్టేట్లో మనం ఉన్నాం కాబట్టి కూడా మనం వదులుకోవాలి, చాలా కాన్షియస్గా ఉండాలి అందుకోసం అనేది కూడా నా అభిప్రాయము. అదర్వైజ్ ఈ అనువాదానికి వంక పట్టడానికి ఏం లేదు. నా అభిప్రాయం బాలరెడ్డి గారు ఏదన్నా పని కావాలంటే చాలా ఎఫిషియంట్గా దాన్ని సాధిస్తారు, ఎంత పడి ఎట్లానన్నా దానికి ఆయన మెచ్చుకోవాలి, ఆయన చాలా బాగా పని చేయగలరు. కాబట్టి అయోధ్యారెడ్డి గారు వెంట పడి గూగీ పుస్తకాలు ఇంకా ఎన్నున్నాయో అన్నీ కూడా చేయించుకోవడానికి ఆయన దగ్గర నుంచి పూర్తిగా తీసుకోవాలి సహకారం అని బాలరెడ్డి గారికి నా విన్నపం. అలాగే నేను మొట్టమొదట చదివినటువంటి గూగీ పుస్తకం నాకు వేణు పరిచయం వల్ల వచ్చింది. వరవరరావు గారు కూడా ఆ కొన్ని చేసి మానేశారు, ఆ తర్వాత అనువాదాలు చేయండి, మళ్ళీ ఆ అనువాదాలు చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మల్పు పబ్లికేషన్స్కి ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.